హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. యూఎఫ్జి అంటే అన్లాక్ ది ఫస్ట్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే మెడికల్కి వెళ్ళిన తర్వాతకి రీమెడికల్ అనేది మనకు వచ్చిందో, సో వాళ్ళు ఒక ఏఆర్ఓ సెంటర్కి ఎప్పుడు మనము రీమెడికల్కి సంబంధించింది వచ్చిన తర్వాతకి ఎప్పుడు ఏ డేట్కి వెళ్ళాలి, మన యొక్క ఇచ్చినటువంటి ఏదైతే మెడికల్ ప్రాబ్లం ఉంటుందో చూసారా, సో ఆ యొక్క మెడికల్ ప్రాబ్లమ్ని బట్టి మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాతకి వారు ఏదైతే డేట్ చెప్పారో, సో ఆ యొక్క డేట్కి వెళ్ళిన తర్వాత మనకి పర్టికులర్గా ఏ డేట్కి రావాలి నువ్వు అని అయితే చెప్పారు మనకి. సో ఖచ్చితంగా మనం ఏ డేట్కి వెళ్ళాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మీ యొక్క ప్రాబ్లమ్ని బట్టి ఆ డేట్కి అనేది మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో డేట్ అని కాదు, ఇక్కడ మనకి వీక్స్ అనేది ఉంటుంది. సో ఆ వీక్స్ ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ మీకు ఎందుకంటే అక్కడ తిరగాలి అదంతా ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది కాబట్టి, సో అదంతా ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డేట్స్ ఆఫ్ రివ్యూ మెడికల్ అని చూసారా. సో డేట్స్ ఆఫ్ రివ్యూ మెడికల్ అంటే మనకి ఏదైతే రీ మెడికల్ ఉంటుంది చూసారా, సో ఈ యొక్క మెడికల్ సంబంధించింది మెడికల్ మళ్ళీ చెక్ చేసేదని రివ్యూ అని అంటాము. సో ఇక్కడ చూడండి, మనకి ఒక ప్రాబ్లమ్ని బట్టి ఏ డే రోజు వెళ్ళాలనేది చూద్దాం. ఇక్కడ డేస్ అని చూసారా, సో మనం ఏ డేస్ అనమాట. ఓకే, సండే మండే ట్యూస్డే అట్లా సాటర్డే వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, మనకి ఏదైతే మెడికల్ ఇచ్చేసారో అదంతా. సో ఇక్కడ మెడిసిన్ వారు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మెడికల్ ఓకే సారీ మెడికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వారందరికీ ఎప్పుడు ఉంటుందంటే మండే రోజు ఓపెన్గా ఉంటుంది. సో మండే రోజు చెక్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ వెనస్డే రోజు ఓపెన్ చేస్తారు. ఆ ఒక డాక్టర్ అనేది మండే రోజు ఉంటారు, వెనస్డే ఎవరు ఉంటారు, అట్ ద సేమ్ టైం థర్స్డే రోజు కూడా ఉంటారన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి సర్జికల్. ఓకే, సర్జరీ వచ్చేసి ఎవరైతారంటే, ఏదైనా మనకి అపెండిక్స్ కానీ ఇంకేదైనా సర్జరీస్ కానీ అయినప్పుడు మనకి ఏ డే రోజు వెళ్ళాలి అనేది మనకి నార్మల్గా మండే రోజు ట్యూస్డే రోజు వచ్చేసి మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాతకి మనకి అక్కడ ఏం చెప్తారంటే, మొత్తం అయిపోయిన తర్వాతకి వాళ్ళ డాక్టర్ లేడు, రేపు వచ్చేసేయండి అని చెప్తారు వాళ్ళు. సో మనకి అదేవిధంగా అంతా ఉండకుండా మనం ఏం చేస్తామంటే, సర్జరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వెనస్డే రోజు వెళ్ళండి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైము సాటర్డే రోజు కూడా ఉంటుంది, సాటర్డే రోజు కూడా మనకి ఓపెన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఆర్థో. ఆర్థో ఎవరంటే మనకి హ్యాండ్స్ క్రాస్గా ఉన్నా కానీ, అదేవిధంగా లెగ్స్ క్రాస్గా ఉన్నా కానీ, సో ఆర్థో అనేది మనకి ఏదైనా బోన్ కానీ ఏదైనా క్రాక్ ఉన్నా కానీ ఫింగర్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్థో కిందకి వచ్చేస్తాయి అనమాట. సో ఇవన్నీ ఆర్థో కిందకి వచ్చేసే, ఆర్థో వాళ్ళు ఎప్పుడు ఓపెన్గా మనకి డాక్టర్ ఉంటేస్తారంటే మనకి వెనస్డే రోజు మనకి ఆర్థో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఫ్రైడే రోజు ఉంటుంది అనమాట. ఓకే, ఫ్రైడే రోజు ఉంటుంది. నెక్స్ట్గా చూడండి స్కిన్ అనమాట. స్కిన్ వచ్చేసి మనకి ఏదైనా ఎలర్జీస్ కావచ్చు, ఇంకేదైనా స్కిన్ మీద ర్యాక్స్ కావచ్చు, ఇటువంటి టైప్ ఆఫ్స్ ఏదైతే ఉన్నా కానీ స్కిన్ కిందకి వచ్చేస్తాయి. సో ఇవన్నీ దేని కిందకి వచ్చేస్తాయి అనేది మీరు ఎక్కడ డౌట్ ఉంటుందంటే, మీరు ఫస్ట్ డే రోజు వాళ్ళు ఎవరైతే ఏ రోజు అయితే రమ్మంటారో ఆ రోజు వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాతకి వాళ్ళని ఒకసారి అడిగితే మాది స్కిన్ కిందకి వస్తుందా లేకపోతే ఆర్థో కిందకి వస్తుందా అని చాలామంది కొద్దిగా మందికి ఐడియా ఉండదు. సో ఐడియా లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ ఐడియా ఉన్నా కానీ ఒక కన్ఫర్మేషన్ కోసం అడగండి, తెలుసుకోండి, తప్పలేదు. ఓకే, మెడిసిన్ కావచ్చు, సర్జరీ కావచ్చు, దేని కిందకి వస్తుందని అడగండి. ఓకే, ఇక్కడ స్కిన్కి వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ మండే అనేది ఉంటుంది మనకి, అట్ ద సేమ్ టైం వెనస్డే ఉంటుంది, అదేవిధంగా థర్స్డే కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ. ఓకే, ఐ వచ్చేసి అదేవిధంగా మనకి మండే రోజు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్యూస్డే రోజు ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి థర్స్డే రోజు ఉంటుంది, సాటర్డే రోజు ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంట్ అంటే మనకి నోస్ కానీ, అదేవిధంగా ఇయర్ కానీ, అదేవిధంగా వచ్చేసి మనకి టీత్ కానీ, ఇవన్నీ కూడా ఇంటి కిందకి వచ్చేసాయి. ఇంట్ ఏ రోజు ఉంటుంది అంటే మనకి మండే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్యూస్డే ఉంటుంది, అట్ ద సేమ్ టైం థర్స్డే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్రైడే కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెంటల్ సంబంధించి, డెంటల్ విషయానికి వచ్చేస్తే మనకి డైలీ కూడా మనకి ఓపెన్ చేసి ఉంటుంది అన్నమాట. ఓకే, డైలీ కూడా డాక్టర్స్ ఉంటారు డెంటల్ విషయానికి వచ్చేస్తే. నెక్స్ట్ సైకాలజీ. ఓకే, దీని విషయానికి వచ్చేస్తే కూడా మొత్తం మనకి డాక్టర్స్ వచ్చేసి డైలీ కూడా ఉంటారు. సో ఈ విధంగా ఇటు ఇచ్చినటువంటి చార్ట్ ప్రకారం మీరు వెళ్ళండి, ఎందుకంటే డైలీ వెళ్ళడము చాలా లాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మనీ ఖర్చు పెట్టుకొని వెళ్ళేస్తారు. సో అటువంటి టైప్ ఆఫ్ మనకి ఇబ్బంది కలిగిస్తుంది అన్నమాట. ఓకే, డైలీ వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేసి, బాగా వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ డే రావాలి, అదంతా తలకనొప్పి కాబట్టి. సో అదంతా మ్యాటర్ లేకుండా మీరేం చేశారంటే, సో ఇప్పుడు చెప్పిన డేట్స్ ఏదైతే మిమ్మల్ని రమ్మంటారు చూసారా, సో ఆ డే రోజు వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి మీ యొక్క ఏదైతే ఇచ్చిన ప్రాబ్లం ఉంటుంది చూసారా, సో ఆ ప్రాబ్లం అనేది ఏ యొక్క దాని కిందకి వస్తుంది అనేది చూసుకోండి. ఓకే, ఏ యొక్క స్కిన్నా లేకపోతే అయ్యా లేకపోతే ఏంటా ఆర్థోనా సర్జికలా మెడిసినా, సో ఇదంతా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పేస్తారు. సో మీరు దాన్ని ఫాలో అయ్యి ఈ డే వైజ్గా మీరు వెళ్తే మీకు కరెక్ట్గా ఆ రోజు అయితే సెట్ అవుతుంది. ఆ రోజు డాక్టర్స్ ఉంటారు, ఆర్మీ డాక్టర్స్. సో వాళ్ళందరికీ కూడా మీకు చెక్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అన్నమాట. ఓకే,
సో ఈ చార్ట్ అనేది మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క చార్ట్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఏ కోస్ట్ గార్డ్ కోసం మరెన్నో అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మీరందరూ ఎవరైతే రీమెడికల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ కావాలని కోరుకుంటున్నాం.